राम ने प्रेमिंचड़ वेंटी राम का आलरे पहले पेंद कदा अधिकारी बैंक लोन सैंक्शन इंदी अंदी मना राम कुड़ा सैंक्शन इंदी फैशन डिजाइनर का संत कंपनी पेट कॉलन कुंठ नाडू अंदी मना राम कुड़ा फैशन डिजाइनर है तनु कुड़ा संत कंपनी पेट कॉलन कुंठ नाडू अंधके माया चप्तंदी राम गुरिंचे अनी ना डाउट गाउंदी मर अलांट अपड़ू इकड़े कूचने आलोचिंचडं कंटे माया आफीस कि वेल्ली तनु प्रेमिस्तुन्न व्यक्ति एवरो तेलुसुकुंटे सरिपोतुंदि कदा अवने नु कूडा नातोरा मन डाउट्स अन्नी क्लियर चेसुकुंदां सिंपदन वेल्ला नेनु बयटिकि वेल्लोस्तानु आंटी रेडीया वेल्दामा आगु मैडम गारु एक्कडिको बयटिकि वेल्तुन्नारंट एक्कडिको अदि ये उंटायि चीरलकि फाल्स ब्लौज्लकि हुक्स अयि उंटायि अवुना अवुनु प्रिया मरि मीरु मेमु ओक मुख्यमैन पनि मीद वेल्तुन्नाम मेमु अनुकुन्नदे निजमैते ओक पेळ्ळि जरुगुतुंदि ओ दरिद्रान्नि वदिलिंचुकोवडं जरुगुतुंदि సరే నేను వచ్చిన తర్వాత వెళ్ళదు గాని ఇప్పుడు ఇంట్లోనే ఉండు అంటే వాళ్ళకి ఇప్పుడే వస్తానని చెప్పాను ఎవర్తో అదే షాప్ వాళ్ళతో ప్రియా ఆ నో రాలేదని ఫీల్ అయిపోయి వాళ్ళు షాప్ మూసుకొని వెళ్ళిపోతారు మరి ఏమీ అక్కర్లేదు అవును ఈ కవర్ ఏంటి ఆ ఇది సారీ ఏది చూడండి ఏ దాని సారీ చూడమంటె అవసరం నీకు మనకు పనుంది కదా పద ఆ అత్తయ్య నేను తాళం వేసి లోకేశ్వరి అత్తకి ఇచ్చుతాను నిన్ను మేము వచ్చే వరకు ఉండమన్నానా అంటే కొంచెం అర్జెంట్ అత్తయ్య అయితే నేను వెళ్ళి ఆ లోకేశ్వరిని తాళం అడగాల లేదు మీరు వచ్చే లోపే నేను వచ్చేస్తాను సరే నేను రిటర్న్ అవగానే నీకు ఫోన్ చేస్తా నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి సరే అత్తయ్య పద ప్రియ अंटे इकड़ रागाने आविड़ तो राम की नच जेपिंचेसेसी वेंटने पेल्ली की मुहूर्ताल पेटिंचेस्तुंदंट पेल्ली नी कादे आ राम की ओ पक्क डिजाइन चेसिन ड्रेस चूपिंचडानिकी राम वाइफ इकड़को वस्तुंदी मरो पक्क राम तल्ली इकड़को वस्तुंदी राम इवाळ अड्डंगा दोरिगिपोवडं खायं राम पोस्ट पोवडं खायं ई आफीस लो कोत्त डिजाइनर गा नेनु सेटिल अयिपोवडं खायं అలా పిచ్చి పిచ్చిగా గంతులేస్తున్నావు పిచ్చి పడడం కాదు సార్ చెప్క ఈ విషయం నేను చెప్పడం ఏంటి ఆల్్రెడీ మేడం కి తెలుసు కానీ నీకే తెలియదు ఆవిడ నీ లోన్ క్యాన్సిల్ చేయిస్తుందని అవును సార్ రోజు మీరు లేవగానే ఎవరు మొహం చూస్తారు నా వైఫ్ ది మరి ఇవాళ కూడా ఆవిడ మొహం చూసారా లేదా నా మొహం నేనే చూసుకున్నాను ఓయ్ ఎందుకే నవ్వుతున్నావ్ మీ మొహం చూస్తే రోజు ఇంత దరిద్రంగా ఉంటుందా అని ఏం మాట్లాడుతున్నావు ఏలేదండి ఇవాళ ఎందుకో మీకు అప్ అండ్ డౌన్ అదిరిపోతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది మీ వైఫ్ గారు ఒక పక్క నుండి మీ అమ్మగారు ఇంకో పక్క నుండి ఒకేసారి ఆఫీస్ కి ఎంట్రీ ఇస్తారేమో అనిపిస్తుంది వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు వస్తే ఒకవేళ వస్తే మాయగారు ఆంటీ అనుకుంటున్న ఆవిడే మీ అమ్మగారని గీతగారే మీ వైఫ్ అని తెలిస్తే నువ్వు నోర్మై వాళ్ళేంటి ఇక్కడికి రావడం ఏంటి క్వశ్చన్ లేదు ఏమో
వస్తారని నాకు అనిపిస్తుంది. నా సిక్స్త్ సెన్స్ చెప్పింది, అది మీతో చెప్తున్నాను అంతే. తర్వాత మీ ఇష్టం, జాగ్రత్త పడకపోతే మీకే కష్టం. ఏమైంది ఇడికి పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు? గడియారంలో సెకండ్ల ముళ్ళు టకటకా తిరుగుతూ ఉంటే నా గుండె వేగం ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. నా జీవితంలో శుభగడియలు దగ్గర పడిపోతున్నాయి. అమ్మా, తల్లులారా, ఎక్కడున్నారు? త్వరగా రండమ్మా. ఈ ఎపిసోడ్ లో మొదటి చాప్టర్ మొదలైపోయింది. ఆహా, వస్తుంది రామ్ గారి వైఫ్ లా లేదు ఈ అభాగ్యుడికి. చిచి, పోలిక మరీ దరిద్రంగా ఉందేంటి? ఈ ప్రసాద్ గారికి ప్రమోషన్ ఇవ్వడానికి అదృష్ట దేవత శారీ కట్టుకుని నడుచొస్తున్నట్టుంది. గుడ్ మార్నింగ్ గీత గారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మీరు చెప్పినట్టే టైంకి వచ్చేసారే. అంటే డిజైన్ చేయడంలో లేట్ చేశానని సెటైర్ వేస్తున్నారు కదా. అయ్యయ్యో, నేను మీ మీద సెటైర్ వేయటమా? మీరెవరు? నా పాలిట అదృష్ట దేవత. డిజైన్ పూర్తి చేసే వచ్చానండి. అబ్బబ్బబ్బా, మీ డిజైన్స్ ఎవరికి కావాలండి? నేను డిజైన్ చేసింది యాజ్ ఇట్ ఈజ్ వర్కౌట్ అయినా, మీ డిజైన్స్ వర్కౌట్ కాకపోయినా పర్వాలేదు. ఏంటి, మీరు డిజైన్ చేస్తారా? చాలాసార్లు డిజైన్ చేశానండి, బట్ ఎప్పుడు వర్కౌట్ కాలేదు. మీ కోఆపరేషన్ ఉంటే ఈసారి డిజైన్ చేసింది మాత్రం వర్కౌట్ అయిపోద్ది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ నాకు పట్టలేనంత సంతోషంగా ఉన్నానండి నేను. ఆ ఆనందంతో, ఆ ఎగ్జైట్మెంట్తో ఏం మాట్లాడుతున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. ఇక మీకేం అర్థం అవుతుంది? మీ మేడం గారు ఉన్నారా? ఆవిడ వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చారంటే ఎపిసోడ్ ఇంకా అదిరిపోతుంది. వేరే వాళ్ళ? వాళ్ళెవరు? వేరే వాళ్ళ కాదు, మీ గురించే. మీ గురించే వెయిట్ చేస్తున్నాం, రండి వెళ్దాం. వద్దండి. ఏ, అలా ఎండి గారి క్యాబిన్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం మేనర్స్ కాదు. ఆవిడ అలాంటివేం పట్టించుకోదండి, నేనున్నాను కదా. లేదండి, ముందు నేను వచ్చానన్న విషయం మీ ఎండి గారికి చెప్పండి. ఆవిడ రమ్మంటే వస్తాను. అయితే అప్పటి వరకు నేను ఇక్కడ కూర్చుంటాను. అయ్యో, ఎందుకు? అది మా ఎండి గారి రూము, ఇది పక్కన ఉన్నది మా డిజైనర్ గారి రూము. మీరు డిజైనర్ కాబట్టి ఎంత చక్కగా రూమ్ లో కూర్చోండి, కంఫర్ట్ గా ఉంటుంది. ఆయన రూమ్ లో నాకెలా కంఫర్ట్ గా ఉంటుందండి? మీ ఆయన రూమ్ లో మీకు కంఫర్ట్ ఉండకుండా ఎలా ఉంటుందండి? ఏంటి అంటే, ఆయన చాలా మంచి వ్యక్తి అండి, కంఫర్ట్ గానే ఉంటుంది. వద్దండి, ఆయన మీ ఆఫీస్ లో డిజైనర్ ఉండగా ఈ వర్క్ నాకెందుకు ఇచ్చారు? అంటే నాకు ప్రమోషన్ యోగం ఉంది కాబట్టి. ఏంటి? అదేనండి, లోక కళ్యాణం కోసం భగవంతుడు ఒక్కొక్కసారి
కొన్ని మ్యాజిక్లు చేస్తుంటాడు. అలా జరిగింది ఈ మ్యాజిక్. కాసేపు వెయిట్ చేస్తూ ఉండండి, అసలైన మ్యాజిక్లు మీరు చూడొచ్చు. మీరు ఇక్కడే ఉండండి, మేడం గారికి మీరు వచ్చారని చెప్పొస్తాను. భగవంతుడా, మా ఆయన అప్పుడప్పుడు తన కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చిన వర్క్ ప్రోగ్రెస్ ని చూసుకోవడానికి వచ్చే ఆఫీస్ ఇది. నేను వెళ్లే వరకు ఆయన ఇక్కడికి రాకుండా చూడు స్వామి. ఆల్ ది బెస్ట్ సార్. దేనికి ప్రసాదం? ఎందుకో చెప్పాలనిపించింది. మళ్ళీ మళ్ళీ చెప్పడానికి మీరు ఇక్కడ ఉంటారో లేదో చెప్పలేం కదా. ఏమైంది ప్రసాదం, తేడాగా మాట్లాడుతున్నాం సార్. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు ఆ చైర్ లో ఇరగబడిపోతున్నారు? చైర్ పొరపాటు ఇరిగిపోతే తర్వాత వచ్చే వాళ్ళకి ప్రాబ్లం కదా. తర్వాత వచ్చేవాళ్ళ ఎవరై తర్వాత వచ్చేది? ఇంకెవరు, నేనే. ఈ చైర్ నాది, నా ఇష్టం. ప్రైమ్ మినిస్టర్ చైరే పర్మనెంట్ గా ఉండదు. అలాంటిది ఈ చైర్ మీరు పర్మనెంట్ అనుకోవడం మీ అమాయకత్వం. అమ్మ ప్రసాదం, ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక ఒకసారి గుర్తు చేయమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఈరోజు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారా? అలా వదిలేయకూడదు ప్రసాదం, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందుకే సాయంత్రం గుర్చే. సాయంత్రం వరకు ఎందుకు సార్, కాసేపు ఆగండి. ప్రాబ్లమ్స్ ఎవరిని వెతుక్కుంటూ వస్తాయో మీకే తెలుసు. ఏమైంది వీటి టాకింగ్ లో ఏదో తేడా ఉంది. ఏంటి ప్రసాదు? నాకు ప్రమోషన్ వచ్చేసింది మేడం. ఏంటి? అదే ఆవిడ వచ్చేసారు. ఓ, ఆంటీ వచ్చిందా? వచ్చింది ఆంటీ కాదు, డిజైనర్ గీత. ఓ, వచ్చిందా? అవునండి, నా శుభగడియలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఆవిడ టైంకి వచ్చేసింది. గీత వస్తే నీకు శుభగడియలు రావడం ఏంటి? అదంతా తర్వాత మీకే తెలుస్తుంది మేడం. ఆవిడ తీసుకురామంటారా? వద్దు. ఏ, ఏంటి అరుస్తున్నావేంటి? అరవటం కాదు మేడం, ఎక్సైట్మెంట్. నీకెందుకు అయ్యా అంత ఎక్సైట్మెంట్? అదే మేడం, ఆవిడ చేసిన డిజైన్స్ చూడాలని అందరం ఎదురు చూస్తున్నాం కదా. మీరు, నేను, రామ్ గారు ఒకసారి డిజైన్స్ చూసేస్తే. ఒక పక్క ఆంటీ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది మేడం. ఏం మాట్లాడుతున్నావు ప్రసాదు? ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు మేడం. గీతను గెలిచేమంటారా? చెప్పారు కదా ఆగమని. అదే ఎందుకు అని. అది డిజైన్ చేయడానికి మనల్ని ఇంతకాలం వెయిట్ చేయించింది కదా. అబ్బా, ఈ టైం లో ఇగోలు అవసరమా? నాకు అవసరం. ఎంటి గారు బిజీగా ఉన్నారు, కాసేపు వెయిట్ చేయమని చెప్పు. మీరు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారుగా. అవునా? నీల్స్ కట్ చేసుకుంటున్నారు అంటే బిజీగా ఉన్నట్టే కదా, వెయిట్ చేయమని చెప్పు. ప్రసాదు, గీతను పిలిచమంటారా? గీతని కాదు, రామ్ని పిలు. రామ్నా? సరేనండి, అప్పుడే గీతగారు కూడా ఉంటే చాలా బాగుంటుంది. నిన్ను? ఓకే మేడం, ఓకే ఓకే, రామ్ గారిని పిలుస్తాను. ఇప్పుడు రామ్ గారిని మేడం పిలుస్తున్నారని పిలిస్తే ఆయన బయటకు వస్తాడు, హాల్లో ఉన్న గీతను చూస్తే షాక్. యా, నన్ను కానీ ఇక్కడ చూసారంటే ఇప్పటి వరకు దాచిన ఈ విషయం బయటపడిపోతుంది. ఇప్పుడేం చేయాలి? సార్, మేడం గారు రమ్మంటున్నారు. ఎందుకంట? తెలీదు సార్, వెంటనే రమ్మన్నారు. ఏయ్ ప్రసాదం,
ఇదేంటి ఈవిడ గారు ఎక్కడికి వెళ్ళారు ఇక్కడే ఉండమని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళిపోయింది అబ్బాయి ఈవిడ హలో ఆంటీ మా డాడీకి ఫ్రెండ్లా ఉన్నావు నేను నీ ఆంటీ ఏంట్రా అంటే మా మేడం గారు అలాగే పిలుస్తారు కదా అందుకని అబ్బా గీత ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది మీ మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు గుణుకుంటున్నావు అది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గెస్ట్ కూర్చొని ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయిందోనని ఆ గెస్ట్ సంగతి తర్వాత ముందు మేము వచ్చామని మాయకు చెప్పు సరే మేడం టైం ఫీల్ కూడా వచ్చేసారు అయ్యో ఫస్ట్ టైం నా టైం కరెక్ట్ గా తిరుగుతుంది ఎంతకీ ఈవిడ ఎక్కడికి వెళ్ళినట్టు మేడం పిలిచారంట ముంబై నుంచి మనకు కాంట్రాక్ట్ వచ్చింది కదా నేను రిజైన్ చేస్తానంటే మీరు వద్దన్నారుగా నేను కాదు వాళ్ళే వద్దన్నారు అందుకే వేరే డిజైనర్ తో వాటిని ఫినిష్ చేయించాను వేరే డిజైనరా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ నువ్వు మాత్రం నాకు అన్ని విషయాలు చెప్పి చేస్తున్నావా నేను మీ దగ్గర ఏం దాచాను మరీ ఓవర్ యాక్షన్ చేయకు నీకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది కదూ అంటే సొంతంగా కంపెనీ పెట్టుకొని నాకన్నా గొప్పవాడి అయిపోదామనే కదా ఆహా అది కాదు మేడం నో బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసిన విషయం చెప్పలేదు లోన్ శాంక్షన్ అనే విషయం కూడా చెప్పలేదు కానీ నేను నీలా చెప్పకుండా దాయిలేను ఓపెన్ గా చెప్తున్నా వేరే డిజైనర్ వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చింది ఇప్పుడు మన ఆఫీస్ లోనే ఉంది ప్రసాద్ పరిచయం చేస్తాడు వెళ్ళి ఒకసారి తనతో కూర్చొని డిజైన్ చూడు నేను తన కలవన ఏ ఏ అంటే యాజ్ అ డిజైనర్ గా నాకంటూ ఒక యుగం ఉంటుంది మేడం ఐ'మ్ సారీ ఈ విషయాల మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను ఎవరో డిజైన్లు తీసుకొచ్చారంట నేను వెళ్ళి వాళ్ళని కలవాలంట చచ్చిన కలవను ఈ షూ ఎక్కడో చూసినట్టుంది ఈ ప్యాంట్ కూడా ఎక్కడో చూసినట్టుంది ఆయన ఆఫీస్ లో ఉండకుండా ఇక్కడికి వచ్చారేంటి నేను ఇప్పుడు ఏం చేయాలి ఆ తొక్కలో డిజైనర్ కంటే మా కుండమ్మకి ఇచ్చుంటే అంతకన్నా గొప్పగా గీసుండేదే పెద్ద డిజైనర్ అంట ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో పెన్ కోసం వంగుతారా ఏంటి కింద పడిన పెన్ను చేతికి వచ్చిందబ్బా కింద ఉన్నారేంటి నా రూమ్ లో ఎవరుంటారు బౌన్స్ అయి ఉంటుంది ఏం చేస్తున్నావు ఇక్కడ వెతుకుతున్నాను మేడం ఎవర్ని డిజైనర్ ని ఆంటీ మాయా మీరు ఇప్పుడు వచ్చారు వచ్చి చాలా సేపు అయిందమ్మా ఇదిగో మేము వచ్చామని మీతో చెప్పమని ఏనికి చెప్పావే నాకు చెప్పలేదండి ప్రసాద్ ఎలా చెప్తా మేడం అందరూ కలవాలి కదా కలిస్తేనే అన్ని విషయాలు తెలిసేది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మీరు రండి ఆంటీ నా క్యాబిన్ లో కూర్చొని మాట్లాడుకుందాం పద ఎక్కడికెళ్ళింది ఆంటీ మీరే ఎలాగైనా అతన్ని కన్విన్స్ చేసి వెంటనే మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి తప్పకుండానమ్మా మాకు పూర్తి క్లారిటీ వచ్చేస్తే నువ్వు అనుకున్నది కూడా నిజమైతే ఇప్పుడే తాళి కట్టించేస్తాను
నువ్వేం కావాలనుకుంటున్నావో ఆంటీ కూడా అదే కావాలనుకుంటున్నారు. మీరు కూడా ప్రసాద్ లాగా అర్థం కాకుండా మాట్లాడుతున్నారేంటి? ఇప్పుడు నీకు అర్థం కాదు గానీ ముందు ఆ అబ్బాయిని నా ముందుకు తీసుకొచ్చేసి అప్పుడు అన్నీ అర్థం అవుతాయి. ఇప్పుడే తీసుకొస్తానంటీ.